తనను అధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు కృష్ణా జిల్లా పొండుగాల గ్రామ ఎంపీటీసీగా గెలిచిన ఇస్లావత్ ప్రసన్నరాణి. ఎంపీటీసీగా విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనను గెలిపించిన ప్రజలందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యేకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ప్రసన్నారాయణ గారిని వారి విజయంపై స్పందన ఏంటో వారి మాటలో అడిగి తెలుసుకుందాం. ప్రసన్నారాయణ గారు, ముందుగా మా 19 న్యూస్ ద్వారా మీకు అందరం తెలియజేస్తున్నామండి. మీ విజయానికి కారణం ఏంటి? మీ విజయంపై స్పందన ఏంటి? మీరు గెలుపొందిన తర్వాత మీ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? ఒకసారి మా 19 ఛానల్ వారి ప్రేక్షకుల వారికి తెలియజేస్తారా? నమస్కారండి, నా పేరు ఇస్లావత్ ప్రసన్నరాణి. మైలారం మండలం పుందూల గ్రామం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే వెంకట కృష్ణప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పోటీసి గెలిపించిన పుందూల ప్రజలందరికీ నా ప్రతి హృదయపూర్వక నమస్కారాలు. నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలండి. అలానే మిమ్మల్ని గెలిపించారు కదా ప్రసన్న గారు, మరి మీ గ్రామంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మీరు గ్రామస్థాయి కాదు, మీరు కాబోయే ఎంపీపీ కూడా, అంటే మండల ప్రతిమంతా మీ చేతిలోనే ఉంటుంది. మరి మండల ప్రజలకు, మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? పుందూల ప్రజలందరికీ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి పనులు అభివృద్ధి చేస్తానండి. మైలార మండల ప్రజలందరికీ వారి సమస్యలు అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. మీకు ఇంత మెజారిటీ వచ్చింది కదా, ఈ విజయానికి కారకులు ఎవరైనా ఉంటారు?